జిల్లా పిఠాపురంలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో చేతికొచ్చిన వరి పంట నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే పెద్ద పెండలం దుంప లాక్డౌన్ కారణంగా భూమిలోనే ఉంచేయడంతో కుళ్ళిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వికలాంగుడికి ఆధారమైన దుకాణంపై చెట్టు విరిగిపడడంతో దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. మార్కెట్ సెంటర్ ఆంజనేయం గుడి పక్కన కొట్టండి షాప్ మీద పడిపోయిందండి. శుభ్రంగా నాకు ఆధారం ఏమీ లేదండి. నేను ఇకలాంగుడిని ఖాళీ రిపే ఉన్నాను. నా బతుకు ఏమి లేదండి. ఇద్దరు బతకాల రోడ్డు నా బతుకు ఏమి లేదండి. నాకు జీవనాధారం మీరే గవర్నమెంట్ నన్ను చూపించారు. అంతకంటే నేను కోరుకుంటే ఏమి లేదు. శుభ్రంగా 30 రూపాయలు పడిపోయిందండి. దాని మీద నేను అర్థంపోయాను. మొత్తం అంతా కొట్టేంత లాభం అయిపోయింది. దానివల్ల గవర్నమెంటే నాకు ఆదుకోవాలి. నాకు చేసి నా దగ్గర ఏం రూపాయలు లేదండి. షాప్లో చాలా ఉన్నాయండి. అన్నీ పోయాయండి. మొత్తం ఏమీ లేవండి. అందరూ చూద్దామంటే మీరే కలిగించాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.